ఈ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి జగన్ రెడ్డికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను, నువ్వు ఆశతో వచ్చావు, ధన దాహంతో వచ్చావు, దోచుకోవడానికి వచ్చావు. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఎలాగైతే భారతదేశాన్ని దోచుకున్నారో, వ్యాపారం కోసం వచ్చారో, అలాగా ఈరోజు ప్రజలందరూ కూడా నీకు 151 సీట్లు ఇచ్చి పరిపాలించమంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావు. ఈ వ్యాపారంలో ఎటువంటి వ్యాపారం చేస్తున్నారంటే, ముఖ్యమంత్రి గారు చుక్కతో వ్యాపారం చేస్తున్నారు. దేంతో? చుక్కతో. ఈ మధ్యకాలంలో ముక్కతో వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు ఈ వ్యాపారస్తుడు. ఈరోజు శాండ్ మాఫియా, బ్రాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అది నువ్వు జగన్ రెడ్డి. నువ్వు అది వ్యాపారస్తుడు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేశారు, నువ్వు ఈరోజు వ్యాపారం చేస్తున్నావు, పేదల కడుపు కొడుతున్నావు. ఒక్కటి నీకు చెప్తున్నా గుర్తుపెట్టుకో, జనసేన మా నాయకుడు ఓడిపోయాడంతే ఆగిపోలేదు, ఓడిపోయాడంతే ఆగిపోలేదు. నువ్వు 3000 కిలోమీటర్లు నడిచి, అయ్యా ఫ్యాన్ గుర్తుకు ఓటే, అక్క ఫ్యాన్ గుర్తుకు ఓటే అని అడుక్కొని ఈరోజు సీఎం అయ్యావు. అదే మా నాయకుడు. నువ్వు ఆశతో వస్తే, మా నాయకుడు ఆశయంతో వచ్చాడు. ఎవ్వరూ ఆలోచించని రాజకీయాలను ప్రతి ఒక్కరు ఈరోజు ప్రజలు ఏమనుకుంటారు, రాజకీయాలు మారాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఏ ఒక్కరూ దాన్ని మార్చడానికి సాహసం చేయలేక అందరూ నాయకులు కూడా ఉంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలని ఆశయంతో వచ్చిన వ్యక్తి నీలాగా ఆశతో వచ్చిన వ్యక్తి కాదని నీకు ఇక జనసేన ఆఫీస్ నుంచి మీకు చెప్తున్నావు, గుర్తుపెట్టుకోండి.